ఇంతకీ వాళ్ళిద్దరి మధ్య పరిచయం ఎలా జరిగిందండి? గెస్ట్ చాయ్ तो नहीं मगर हसी जब से देखा लव इट फर्स्ट साइट ना ना पंतार कोड़ी पट्टा वच्चे नंदी ए पापा ए पापा ए पापा సారీ అండి, సారీ. సారీయా? సారీ ఏంటి సారీ? కళ్ళు కనిపించట్లేదా? కళ్ళు కనిపించట్లేదు. అయితే ఏంటి? నిన్న వచ్చిన రోజు నుంచి చూస్తూనే ఉన్నాను. అన్ని ఎక్స్ట్రాలే చేస్తున్నావు. నిన్ను కలవడం జీవితంలో చేసుకున్న అదృష్టం. గొడవతో మొదలైంది కదూ. నో, ఐ విల్ గివ్ యూ వన్ మోర్ ఛాన్స్. ఇంకెప్పుడైనా అమ్మాయిని టీజ్ చేశారనుకోండి, లవ్ ఇట్ ఫస్ట్ ఫైట్. ఏడిపిస్తుంటే వచ్చి రక్షించాడు అంతే కదూ. లవ్ స్టోరీ తిద్దామని గజలో లవ్ సినిమాలో తెగా చూసినట్టున్నావు. ప్రేమలో పడేబోయే అబ్బాయి అమ్మాయి కలుస్తారంటే లైట్నింగ్ లో, థండర్ లో, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో ఉండక్కర్లేదు. అంతే సార్, అంతే. నిజ జీవితంలో లవ్లో పడే అబ్బాయి అమ్మాయి మామూలుగా కలుస్తారు. ఈ లవ్ స్టోరీ కూడా అలాగే జరిగింది. ఇద్దరు కాలేజీలో రెగ్యులర్ స్టూడెంట్స్లా తిరిగేవారు. వీళ్ళకి కామన్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉండేవారు. వాళ్ళిద్దరూ నా కమ్యూనికేషన్స్ క్లాస్లో కలిసేవాళ్ళు. ఇద్దరు ఎప్పుడూ పక్క పక్కనే కూర్చునేవాళ్ళు. నేను ఏది చెప్పినా శ్యామ్ సిన్సియర్గా నోట్ చేసుకుని అంశుకి చూపించేవాడు. వాళ్ళిద్దరిని చూస్తే నాకు ముచ్చటేసేది. అదొకే సార్, వాళ్ళ ఫ్రెండ్షిప్ ప్రేమగా ఎలా మారింది? దానికి కారణం నేనే. ఏంటి ప్రాబ్లం? స్టార్ట్ కావట్లేదు. పక్కనే మెకానిక్ షెడ్ ఉంది, సాయంత్రం తీసుకోవచ్చు. శ్యామ్. మార్నింగ్ సార్. మార్నింగ్. ఏంటి అంశుకు నీకు మధ్య? మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. మరి అంత అమాయకంగా నటించుకు నీకు అంశుకు మధ్య? అది మన అప్పరో సార్ నీకు నాకు మధ్య అంటున్నారు. అంటే ఏంటి అంశు? నాకు అర్థం కాలేదు. నీకేమైనా అర్థమైందా? అంశుతో అఫేరా? మీరు పోయి ఏం సార్? మీరు పెద్దవారు అయ్యండి. అదే నా గొంతులు గరగర బుద్ధి జ్ఞానం ఉందా నీకు? అలాగే మాట్లాడుతున్నావు. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? గో టు క్లాసెస్. గొంతులు గరగ. కమ్యూనికేషన్ లేనిదే జీవితం లేదు. మనిషికి మనిషికి మధ్య కమ్యూనికేషన్ కావాలి. అందుకనే దానికి ఓ బ్యూటిఫుల్ వర్డ్ పెట్టారు. అదేంటో తెలుసా? నేనేమన్నానండి? గురునాథన్ గారు, ఈ రోజు ఉదయం పార్కింగ్ లాట్ లో అప్పారావు గారు చేసిన నిర్వాకం మీకు తెలీదా?